జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. దెందులూరు వెళ్ళే రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరుగుతున్న ఫ్లైఓవర్ కి ఇరువైపులా సిమెంట్ ప్లేట్లు అమర్చి మధ్యలో మట్టితో నింపారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన ప్లేట్లు విరిగి పడిపోవడం వల్ల ఒకేసారి మట్టంతా జారిపోవడంతో ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 216 జాతీయ రహదారిపై నిమిషానికి 250కి పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ఫ్లైఓవర్ పై వాహనాలు వదిలిన తర్వాత కూలితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అనేక మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. నాణ్యత లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లంచాలకు రుచి మరిగిన కారణంగానే ఇలా జరిగింది. నాణ్యతను పరిశీలించకపోవడం కారణంగానే ప్రమాదం జరిగింది. రావు ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరుకు అత్యంత సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉన్నది. దెందూరులు వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఫ్లైఓవర్ ఒకేసారి కూలిపోవటం వల్ల చాలా పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్కి గోడ నిర్మాణం చేస్తారో ప్లేట్ల ద్వారా, ఆ ప్లేట్లు మొత్తం కూలిపోయి మట్టి అంతా కూడా ఒకేసారి జారిపోయింది. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యి వాహనాలన్నీ కనుక దీని మీద ప్రయాణం చేస్తూ ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటే నిమిషానికి 250 పైగా వాహనాలు ఈ జాతీయ రహదారిపై నడుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కనుక ప్రమాదం జరుగుంటే చాలామంది విగత జీవులుగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేది. ఇందులో చాలా నాణ్యత లోపాల కారణంగానే ఈ ఫ్లైఓవర్ కూలిపోయిందని అర్థమవుతూ ఉంది. అందువల్ల నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. వచ్చి దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగిందో, ఈ ఫ్లైఓవర్ కూలిపోవడానికి కారణం ఏంటో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది కాంట్రాక్టర్ లోపమా, ఇంజనీర్ల లోపమా, ఎక్కడ లోపం జరిగిందో పరిశీలించాలి. ఎందుకంటే ఎవరో లేరు కాబట్టి ఇక్కడ సరిపోయింది. అదే సమయంలో కూలీలు కానీ మిగతా పని మనుషులు కానీ ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదనే విషయం కూడా అర్థమవుతూ ఉంది. అందువల్ల అధికారులు వెంటనే స్పందించాలి. జాతీయ రహదారి అధికారులు రావాలి, కలెక్టర్ గారు రావాలి. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేపిస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి. అది ఇంజనీర్ల మీద కూడా చర్య తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్